వెల్కమ్ బ్యాక్ డాక్టర్. అలానే పంటికి ట్రీట్మెంట్ తీసుకుంటే కళ్ళు దెబ్బతింటాయంటారు, అదెంతవరకు నిజం? ఇది ఒక అపోహ అండి. పళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల కళ్ళు తింటాయి దెబ్బతింటాయనో, బ్రెయిన్కి ఏదో డ్యామేజ్ అవుతానో, లేకపోతే ఇంకోటి నరాలు దెబ్బతింటాయో, ఇట్లాంటి అపోహలు కూడా చాలామందిలో ఉన్నాయి. అంతేందుకు ఇప్పుడు క్లిప్పులు వేసే సందర్భంలో పిల్లలకి అంటే బాగా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, లేదా పళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ఉన్నాయి, ఆ సందర్భాల్లో నోట్లో పనికిరాని పళ్ళను ఒకటి రెండు పళ్ళను తీసేసి క్లిప్పులు వేసి పళ్ళను అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు, వాళ్ళు భయపడతా ఉంటారు. మా చిన్న బిడ్డలకి పళ్ళు తీసేస్తే ఎలా అండి, చిన్న బిడ్డ టైంలో ఆ పళ్ళు తీసేస్తే భవిష్యత్తులో ఎంత ఇబ్బంది అవుతుందండి, ఆ పళ్ళని కదిలిపోతాయి కదండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపోహలే. డాక్టర్ గారు లేదు, దంత వైద్యంలో ఉన్న ప్రతి ఒక్క చికిత్స కూడాను, దంత వైద్యంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ప్రక్రియ కూడాను శాస్త్రీయంగా నిరూపించబడ్డది. శాస్త్రీయంగా చేసే చికిత్సలే ఇవన్నీ కూడా. సో ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండే అవకాశం లేదు. పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు చేసుకుంటే కళ్ళు దెబ్బతినడము, పళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తే నరాలు దెబ్బతినడము, ఇంకోటి రావడం అన్నది పూర్తిగా అపోహ మాత్రమే. అట్లానే కొన్ని ట్రీట్మెంట్స్ లేదా టూత్ ఫిక్సింగ్ లో కానీ షుగర్ పేషెంట్స్ కి చేయడం కొంచెం కష్టం అంటారు, లేదా వాళ్ళు త్వరగా కోలుకోవడం లేకపోతే ఆ యూసేజ్ కష్టం అంటారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో పెద్ద సమస్య ఏమిటంటే, డయాబెటిక్ పేషెంట్స్లో నాకు షుగర్ వచ్చింది అనగానే పళ్ళు దెబ్బతినేస్తాయండి, పళ్ళని ఊడిపోతాయని వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతారు. సో అది నిజం కాదండి. షుగర్ వచ్చినంత మాత్రాన పళ్ళు ఊడిపోవడం సాధ్యం కాదు, అట్లా జరగదు కూడా. కాకపోతే షుగర్ వచ్చినప్పుడు పంటికి సంబంధించిన, చిగుర్లకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. సో వీళ్ళకి చిగుర్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి, వీళ్ళకి పళ్ళు తొందరగా పాడవుతాయి, అప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. వీళ్ళకి ఇంకో భయం ఏమిటి, ఏమండి నాకు షుగర్ ఉంది కదా, ట్రీట్మెంట్ చేసుకోవచ్చో చేసుకోకూడదో, చేసుకుంటే అసలు గాయాలు మానవేమో, చేసుకోకూడదేమో, అమ్మో నాకు షుగర్ ఉంది నేను ట్రీట్మెంట్ చేసుకోను, ఇట్లాంటి భయాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అట్లా కాదండి, మామూలు వ్యక్తుల కంటే బీపీ కానీ, షుగర్ కానీ, లేదా గుండె జబ్బులు కానీ, లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మరింతగా జాగ్రత్త పడాలి, మరింతగా వాటి గురించి ప్రతి అందువల్లే పార్థా డెంటల్ హాస్పిటల్స్ ఈ 30 బ్రాంచ్, ఈ 40 బ్రాంచ్ల్లో కూడాను మేము ప్రత్యేకంగా వీళ్ల కోసం అంటే జీరియాట్రిక్ డెంటిస్ట్రీ అంటాం, పెద్దవాళ్ళకి లేదా ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళకి, షుగర్ కానీ, బీపీ కానీ, లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నాం, ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీళ్ళు తప్పనిసరిగా మామూలు వ్యక్తుల కంటే వీళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాలి, మామూలు వ్యక్తుల కంటే కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, మిగతా వారికంటే వీళ్ళకి అవగాహన ఎక్కువగా ఉండాలనేది మా ఉద్దేశం. మరో కాలర్ ఉన్నారు, అశోక్ కుమార్ నర్సాపురం నుండి కాల్ చేశారు. అశోక్ కుమార్ గారు చెప్పండి. అశోక్ కుమార్ నమస్కారం అండి. చెప్పండి సార్. గుంటూరు జిల్లా నర్సాపురం నుంచి కాల్ చేస్తున్నామండి. నేను ఒక రోజు మా లోకల్ డాక్టర్ గారి దగ్గర నేను ఫీజు చేయను పళ్ళు మొత్తము. ఆ తర్వాత నుంచి మామూలు కంటిన్యూగా బ్రష్ చేసుకోవడం సాయంత్రం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పళ్ళ మీద కాలిన బొబ్బల్లాగా వస్తాయండి, పళ్ళు మొత్తం అరిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అరిగిపోతున్నాయి చిన్న పక్క నుంచి కొన్ని పళ్ళు, ప్లస్ ఈ ముందర పళ్ళని చీపులు వస్తాయి అన్నమాట. విపరీతమైన చిగురు చీపులు వస్తుంటాయి. అదేంటో అర్థం కావట్లేదు, పళ్ళన్ని బొబ్బల్లాగా వస్తాయి. అర్థం చూసుకుంటాను పెద్ద పెద్ద బొబ్బలు. కారణం ఏంటంటారు, దాని ట్రీట్మెంట్ ఏమన్నా? డెఫినెట్ గా అండి, ఇప్పుడు మనకు చిగుర్లలో కానీ పళ్ళ మీద కానీ ఎటువంటి అబ్నార్మాలిటీ, ఎటువంటి సమస్య ఉందని అనిపించిన వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, అట్లా చేయరు. ఎందుకు వస్తుంది పోతుంది, చిగుర్లు వాచిపోతున్నాయి పోతున్నాయి, చిగుర్ల నుంచి రక్తం వచ్చినట్టే ఉంది పోతుంది, చిగుర్ల కిందకి జారిపోతున్నాయి అయినా కూడా నాకేం పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు, పోదాంలే ఈ వారం పోదాము, ఈ నెలలో పోదాంలే, నెక్స్ట్ ఇయర్ పోదాంలే, డాక్టర్ తిరిగిపోతే ఏమేమి చెబుతాడో ఏమో, లేట్ అయిపోయిందని చెబుతాడేమో, తిడతాడేమో, ఇట్లాంటివన్నీ చాలా అపోహలు ఉంటాయి. అట్లాంటివి ఏమి వద్దండి. మీకు నార్మల్గా లేదు అనిపించిన వెంటనే డాక్టర్ని కలిసి చికిత్స చేయించుకోండి. చిగుర్లలో తేడా ఉంది అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నట్టే, ఈ ఒకప్పటిలాగా కాదు. చిగుర్ల ఇన్ఫెక్షన్ సరిచేయడానికి ఆధునిక దంత వైద్యంలో ఎంతో మంచి టెక్నాలజీ ఉంది, ఎంతో మంది స్పెషలిస్ట్ ఉన్నారు. ఇప్పుడు పార్థా డెంటల్ హాస్పిటల్ 40 బ్రాంచుల్లో కూడాను మేము అత్యాధునిక లేజర్స్ని మీకు అందుబాటులో ఉంచాం. ఈ చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ, లేదా చిగుర్ల వాపు కానీ, చిగుర్ల నుంచి చీము రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం సమస్య కానీ, వీటిలన్నింటినీ సరిచేయడానికి ఈ లేజర్ టెక్నాలజీ కానీ, లేజర్కి సంబంధించిన చికిత్సలుగా ఎంతగానో ఉపయోగపడతాయి. సో వీటి ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి రక్తస్రావం లేకుండా సులభంగా చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయవచ్చు. సో ఇంత మంచి టెక్నాలజీస్ మీకు అంత అందుబాటులో ఉన్నప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవడమే. అలానే ఆర్టిఫిషియల్ టీత్ అనేది పెట్టుకోవడానికి మాత్రమే, నవలడానికి ఉపయోగపడదు అంటారు.
అదొక అపోహ. కృత్రిమ దంతాలు పళ్ళు ఊడిపోవడం అనేది సర్వసాధారణమైంది. ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మంది పళ్ళు పోగొట్టుకుంటున్నారు, చిగుర్లకు సంబంధించిన జబ్బులు వచ్చి కానీ, లేకపోతే యాక్సిడెంట్ల వల్ల పళ్ళు పగిలిపోవడం ఊడిపోవడం కానీ, పిప్పి పళ్ళు రావడం కానీ, డాక్టర్ గారు పళ్ళు తీసేయడం కానీ, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ పళ్ళు నోట్లో నుంచి పోతాయి. ఊడిన పళ్ళ స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చడం తప్పనిసరి. కృత్రిమ దంతాలను అమర్చకపోతే ఇబ్బందులు వస్తాయి. ఏమవుతుంది, అసలు దవడపళ్ళు, ఉదాహరణకు దవడపళ్ళు ఒకటి రెండు లేవనుకోండి, అక్కడ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టకపోతే ముఖం కొలాప్స్ అయిపోద్ది. ఈ లోపల ఈ బుగ్గలకి సపోర్ట్ లేకపోవడం వల్ల ముఖం షేప్ మారిపోయినట్టుగా ఉండడం, చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు వచ్చినట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా కృత్రిమ దంతాల దవడపళ్ళల్లో అమర్చుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు. చాలా మంది ఒప్పుకోరు, నాకు ఒకటి రెండు పళ్ళు లేవండి, ఏమైంది మిగతా పళ్ళతో తింటాను కదా, ఏదో ఒక పంత నమిలి తింటాం కదా, ఆ రెండు పళ్ళు పెట్టుకోకపోతే ఏమైంది, ఇట్లా వాదిస్తూ ఉంటారు. పళ్ళన్నీ కూడా ఒక సెట్ లాగా ఉంటాయి, దాంట్లో నుంచి ఒక పన్ను తీసేస్తే మీకు సెట్ అంతా కదిలిపోయే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇంకొక వాదన ఏమిటి, ఏమంటే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటే అవి నమిలి తినడానికి ఉపయోగపడవు, కేవలం చూడడానికి బొమ్మల్లాగా పెట్టుకోవాలి అని వాదిస్తూ ఉంటారు. అది కూడా నిజం కాదు. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం అన్నది ఏదో పెద్ద ఇబ్బందిగా ఉండేది, అదొక పెద్ద పనిలాగా అనిపించేది. ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో కృత్రిమ దంతాలను అమర్చడం చాలా సులభం. మూడో మనిషి కనిపించలేనంత, మూడో మనిషి గుర్తుపట్టలేనంత చక్కగా, ఎంతో న్యాచురల్గా, మీకు ఊడిపోయిన న్యాచురల్ టీత్ ఎలా ఉన్నాయి అంతే చక్కగా ఈ ఆర్టిఫిషియల్ టీత్ని బిగించడం ఈరోజు పార్థ డెంటల్లో సాధ్యమవుతుంది. పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఈ 40 క్లినిక్స్లో కూడాను మాకు సొంతంగా ల్యాబొరేటరీ అందుబాటులో ఉండడం వల్ల మేమే ఆర్టిఫిషియల్ టీత్ తయారు చేయడం, నాణ్యమైన కృత్రిమ దంతాలను పేషెంట్లకు అమర్చడం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, న్యాచురల్గా ఉండే కృత్రిమ దంతాలను పెట్టగలుగుతున్నాం, మూడు మనిషి గుర్తుపట్టలేనంత చక్కగా కృత్రిమ దంతాలను అమర్చగలుగుతున్నాం, బాగా నమిలి తినగలిగినటువంటి హ్యాపీగా మామూలు పళ్ళతో ఎలా వాడుతామో అలాగే వాడుకోగలిగిన కృత్రిమ దంతాలను ఏదో అమర్చడం పార్థ రెంటల్లో సాధ్యమవుతుంది. రాజు అలానే ఒక్కసారి డెంటిస్ట్ దగ్గర వెళ్ళామంటే ఇక వెళ్తూనే ఉండాలి అన్న అపోహ కూడా ఉంది. నిజంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూనే ఉండాలంటారా? ఇదొక అపోహ ఉంటుంది. ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వెళ్తూనే ఉండాలా అనే కొంతమంది అంటూ ఉంటారు. ఒక్కొక్క ట్రీట్మెంట్ కోసం 10 సార్లు తిరుగుతుంటామండి అని ఇంకో కొంతమంది చెబుతా ఉంటారు. ఇది కూడా అపోహే. దంత సమస్యలు కొందరికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. దంత సమస్యలు కొందరికి ఎక్కువగా ఎందుకు ఉంటాయి, ఎన్నో రకాల కారణాలు. జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీస్లో దంత సమస్యలు ఎక్కువగా ఉండడం కొంతమంది కనపడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఆహారపు అలవాట్లు, మన రోజు స్వీట్లు తింటే, రోజు చాక్లెట్ తింటే, రోజు నిద్రపోయేటప్పుడు డెజర్ట్స్ తింటే ఎందుకు పళ్ళు పుచ్చిపోవు చెప్పండి, ఎందుకు పాడవు చెప్పండి. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాలు ఇంట్లో అందరూ తింటున్నారు, ఎందుకు ఇంట్లో అందరికీ కేకులు చాక్లెట్లు పాయసం చేసుకుని తినే అలవాటు ఉంది, ఎందుకు పళ్ళు పాడవు, అట్లా ఇంట్లో అందరూ తిన్నప్పుడు అందరికీ పళ్ళు పుచ్చిపోతాయి. సో జెనెటికల్గా కూడా కొంతమందికి ఫ్యామిలీస్లో కొంతమందికి పళ్ళు తొందరగా పాడైపోవడం, ఊడిపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మెయింటెనెన్స్, మీరు చూస్తే ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రులే రెండు పూట్ల బ్రష్ చేసుకోరు. పిల్లలకు మాత్రం ఎలా అలవాటు అవుతుంది, తల్లిదండ్రులు కూడా రెండు పూట్ల బ్రష్ చేసుకుంటూ చక్కగా మెయింటైన్ చేస్తూ పిల్లల్ని కూడా బ్రష్ చేయమంటే రెండు పూట్ల బ్రష్ చేస్తారు, వాళ్ళు కూడా క్లీన్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా అలవ తినే అలవాట్లు కానీ మెయింటైన్ చేసే అలవాట్లు. కొన్ని ఫ్యామిలీస్లో రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం, పిల్లల విషయంలో కూడా పళ్ళు ఎలా వస్తున్నాయి ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో కొంతమందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి అసలు జబ్బు వచ్చినా అసలు చూద్దాంలే, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ మంత్లే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, సార్ సమ్మర్లో ఆలోచన చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసే తల్లిదండ్రుల్లో డెఫినెట్గా అదే నిర్లక్ష్యం పిల్లల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే సమస్యలు ఎక్కువగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడితే వెళ్తూనే ఉంటారు. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాను, కనీసం 6 నుంచి 8 నెలలకు ఒకసారి, లేదు సంవత్సరం ఒకసారి పెట్టుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే సంవత్సరానికి ఒకసారి. ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు, ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం సెలవులకు వచ్చినప్పుడు ఇండియాలో పార్థ డెంటల్ హాస్పిటల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడే ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది నోట్లో ఒకసారి వెరిఫై చేసుకుని సలహాలు సూచనలు పొందడం, ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోగలిగితే ఇటువంటి సమస్యలు రానే రావు, డెంటిస్ట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా, ఇంకొక ట్రీట్మెంట్ చేసినా 4-5 సార్లు 10 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అలా అవసరం లేదు. 1, 2 లేదా మాక్సిమం 3 సిట్టింగుల్లో పూర్తయ్యే చికిత్సలే దంత వైద్యంలో ఎక్కువగా ఉన్నాయి, ఆనుమానం కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.